आजाद गारु राष्ट्र प्रधान कार्यदर्शि मन तो आयोजन मुख्य परीक्ष निर्वहन तुम्हें दौरकड़ा परीक्ष निर्वहिस्तारन्न हामी इस्तारन्न दादापु 150 प्रश्नलु उंटे अंदुलो 20 प्रश्नलु तप्पुगाने इच्चिन परिस्थिति कनिपिस्तुंदनि विमर्शलु चेस्तू उन्नारु एला चूडालि परीक्षल निर्वहणलो प्रभुत्वालु फेल్యూర్ అవుతున్నాయి అనుకోవచ్చా సార్ తప్పకుండా ఇప్పుడు నిర్వహించేటువంటి ఏ ఒక్క పరీక్ష కూడా పూర్తి స్థాయిలో నిజాయితీగా నిర్వహిస్తాము అభ్యర్థులకు అన్యాయం లేకుండా నిర్వహిస్తాం అనేటువంటి చెప్పినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో డిఎస్సి వాయిదా వేయాలని చెప్పేసి అభ్యర్థులు చెప్పినప్పుడు కూడా మేము పూర్తి స్థాయిలో అభ్యర్థులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చెప్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వము పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి హామీ ఇచ్చి పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ భరోసా ఇచ్చినట్టయితే అంత పెద్ద ఆందోళన చెలరేగేటువంటి పరిస్థితి ఉండేది కాదు మేము ప్రధానంగా ఇందాక మిత్రులు మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు మేము మా ప్రభుత్వ గతంలో ప్రభుత్వాలు నోటిఫికేషన్స్ ఇవ్వలేదు ఇప్పుడు గతంలో పరీక్షలు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఇప్పుడు వాయిదా వేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు ఎవ్వరు కూడా పరీక్షలను వాయిదా వేయాలని చెప్పేసి అడగడం లేదు ఎందుకు అంటే పూర్తి స్థాయిలో నోటిఫికేషన్స్ లలో కాంప్లికేషన్స్ లేకుండా కోర్టు లిటిగేషన్స్ లేకుండా పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా పరీక్షలు ఏ విధంగా అయితే పగడబందీగా నిర్వహిస్తారో ఫలితాలు ఇచ్చేటువంటి విధంగా విధానాల్లో కూడా అదే విధంగా పర్ఫెక్ట్ గా ఉండాలి ఈ నియమకాలు ప్రారంభించినప్పటి నుంచి చివరి వరకు కూడా వాళ్ళకు ఆర్డర్ కాపీ వచ్చే వరకు కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులకు న్యాయం చేసేటువంటి విధంగా ఉండాలి అనేటువంటి దానికోసమే అభ్యర్థులు కోరుతా ఉన్నారు కానీ ఎక్కడ కూడా వాయిదా వేయాలని చెప్పి అడగడం లేదు మీరు ఇందాక చెప్పేటువంటి క్రమంలో గ్రూప్ 1 ఎగ్జామ్ జియో నంబర్ 29 సంబంధించినటువంటిది అభ్యర్థులందరిలో కూడా అపోహలు ఉన్నాయి దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది ప్రిలిమినర్స్ ఎగ్జామ్స్ పెట్టేటువంటి క్రమంలో తీసుకొచ్చినటువంటి జియో నంబర్ 29 ప్రభుత్వం పూర్తి స్థాయిలో జియో నంబర్ 29 పైన అభ్యర్థులకు ఎందుకు క్లారిఫికేషన్ ఇవ్వలేదు జియో నంబర్లో 29లో ఉన్నటువంటి అన్నింటిని కూడా అభ్యర్థులకు వెలువరచడం కోసము టీఎస్పీఎస్సి వెబ్సైట్ లో ఎందుకు నమోదు చేయలేదు అభ్యర్థులందరూ తెలుసుకోవడం పైన వాళ్ళకి అవగాహన ఎందుకు కల్పించలేదు అనేటువంటి మేము ప్రధానంగా వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు జీవో నెంబర్ 29 వల్ల అభ్యర్థులకు ఉన్నటువంటి అపోహలన్నింటిని కూడా ప్రభుత్వం నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఇదే క్రమంలో ప్రిలిమ్స్ పెట్టేటువంటి క్రమంలో వచ్చినటువంటి అపోహలతో పాటు మిగతా అన్ని కూడా ఇందాక మిత్రులు చెప్పినట్టు 1:50 ప్రకారము రిజల్ట్ ఇచ్చాము ప్రిలిమ్స్ లో అని చెప్పేసి అన్నారు దాని తర్వాత అది 1:50 ప్రకారం వచ్చిందా అంటే రాలేదు 1:50 ప్రకారం రాకుండా దాదాపు 31,800 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారని చెప్పేసి ప్రకటించారు 1:50 ప్రకారం అయితే ఇంతమంది ఎందుకు ఎలా క్వాలిఫై అవుతారు క్వాలిఫై అయినటువంటి వాళ్ళ విషయాల్లో కూడా మెరిట్ లిస్ట్ ఇప్పటి వరకు కూడా ఎందుకు పెట్టలేదు మెరిట్ లిస్ట్ పెట్టకుండా కట్ ఆఫ్ పెట్టకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అమలు చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వము రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఎట్లా అమలు చేస్తాం అనేటువంటి విషయాల్లో కూడా అభ్యర్థులకు ఎందుకు క్లారిఫికేషన్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు ప్రతిసారి కూడా మేము అభ్యర్థులకు వచ్చేటువంటి ఆటంకాలు ఏంటంటే 2 సార్లు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డది ఈ ఎగ్జామ్ ఇప్పుడు కూడా వాయిదా ఎక్కడ పడుతుందో అనేటువంటిది మెయిన్ ఎగ్జామ్ నిర్వహించేటువంటి ఎగ్జామ్ కూడా ఎక్కడ వాయిదా పడుతుందో అనేటువంటిది అభ్యర్థులందరిలో గందరగోళం ఉంది ఎందుకు గందరగోళం ఉంది అని అంటే జీవో నెంబర్ 29 ప్రకారము కోర్టులో కేసు నడుస్తా ఉంది ఈ కేసు మళ్ళీ ఎక్కడ క్లారిటీ ప్రభుత్వము ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి అని అంటా ఉన్నారు కదా ప్రజాప్రభుత్వంలో ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి అశోక్ నగర్ లో అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన జరిగినప్పుడు అభ్యర్థులందరూ కూడా ఆందోళన చేస్తా ఉంటే మీరు వచ్చి అక్కడ నిలబడి అశోక్ నగర్ విద్యార్థులకు క్లారిటీ ఇవ్వండి
కోర్టులో ఎక్కడ కేసు ఉంది? జీవో నెంబర్ 29 ఏంది, 55 ఏంది, మిగతా దాంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎట్లా ఉంది, ఎట్లా ప్రకటిస్తారు, మెయిన్ ఫ్లో ఎట్లా ఉంటుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంది, అది క్లియర్ గా చెప్పండి. కోర్టులో కేసు ఎక్కడ ఉంది? శేషు గారు సార్ పెద్దవారు మీరు, ఈ కోర్టులో కేసు ఎక్కడ ఉంది సార్? కాంప్లికేషన్ కావట్లేదు, టీఎస్పీఎస్సీ పెట్టేటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా కాంప్లికేషన్స్ అవుతామని అని చెప్పేసి చర్చ జరుగుతా ఉంది కదా. గతంలో టీఎస్పీఎస్సీలో అవకతవకలు జరిగిన టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేశారు కదా మీరు, ఇప్పుడు మళ్ళీ అదే టీఎస్పీఎస్సీలో గతంలో జరిగినటువంటి అవకతవకలు, గతంలో జరిగినటువంటి గందరగోళాలు ఏమి జరగకుండా చూడాల్సినటువంటి ఇదే మీ బల్మూరి వెంకట, ఇదే మీ బల్మూరి ఏ రూపంలో జరుగుతున్నాయి చెప్పండి సార్, ఏ రూపంలో జరిగిన అవకతవకలు అని చెప్పండి సరిపోతుంది కదా. మరి ఏం ఏం చేయమంటున్నారా చెప్పండి, ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి. సార్ మీరు స్పీచ్ చేయడానికి కాదు సార్, ఇది క్వశ్చన్ ఆన్సర్ చేయండి, స్పీచ్ ఒకటే ఇస్తే అయిపోతుందా? ఆజాద్ గారు.